Hi friends, welcome to Jetson Daring Women. Friends, ikkunnundi manamu mana channel lo computer course anedi nerchukundam. Actually computer course anagane andarki mind lo undedi enti ante MS Office. MS Office nerchukunte chalu inkemaina vachestundi ani andaru anukuntuntaru. Aithe ee vishayam correct e kaani MS Office nerchukodanikante mundu అసలు సిస్టమ్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది తెలుసుకోవాలి. సో నేను ఇప్పుడు ఈ కంప్యూటర్ క్లాసులు అనేది ఎందుకు పెడుతున్నాను అంటే చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో సిస్టమ్ ఉంటుంది కానీ కనీసం దానిలో మౌస్ ముట్టుకోవడానికి వెళ్ళినా కూడా వాళ్ళ పిల్లలు మమ్మీ నువ్వు మౌస్ ముట్టుకోకు నీకు అసలు మౌస్ రావద్దు నువ్వు అసలు సిస్టమ్ ముట్టుకోవద్దు నీకు సిస్టమ్ ఆపరేట్ చేయడమే రాదు ఈ విధంగా పిల్లలు అన్నప్పుడు హౌస్ వైఫ్స్ చాలా బాధపడుతూ ఉంటారు అరే బయటికి వెళ్ళి కంప్యూటర్ నేర్చుకోలేము కానీ ఇంట్లో ఉండి ఎలా నేర్చుకోవాలి మాకు ఎలా తెలియాలి అని చాలామంది కూడా దీని గురించి సర్చ్ చేసిన వాళ్ళు కూడా ఉండి ఉంటారని నేను అనుకున్నాను అందుకే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి కంప్యూటర్ ఎలా నేర్చుకోవాలో నేను నేర్పించడానికి 99% నేను ట్రై చేస్తానండి సరే ఈ కంప్యూటర్ క్లాసులు చెప్పడానికి కూడా నాకున్న అనుభవం ఏంటి అంటే నేను ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడమే కాక సొంతగా ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేశానండి సో నా ఇన్స్టిట్యూట్కి చాలామంది కూడా అన్ని కోర్సులు చేసి కూడా మళ్ళీ సర్టిఫికేట్ ఉండి కనీసం మాకు సిస్టంలో ఎలా చేయాలి అని మాకు నేర్పలేదండి ఏదో చెప్పేశారు సర్టిఫికేట్ ఇచ్చేశారు అని చెప్పి నా ఇన్స్టిట్యూట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళందరినీ నేను ఆలోచన చేసి అందరినీ నేను దృష్టిలో పెట్టుకొని నేను ఇది చేస్తున్నానండి మీకు కనుక నచ్చితే బోర్ కొట్టకుండా ఉంటే స్కిప్ చేయకుండా చూడండి లేదు మాకు ఇంత అవసరం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనము మౌస్ని ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వైర్లెస్ మౌస్ ఉంది ఒకసారి చూడండి ఈ మౌస్ని హ్యాండ్ ఇలా పెట్టేసి ఈ టూ ఫింగర్స్ని ఇలా ఈ ఫింగర్ని ఇలా పట్టుకొని ఈ టూ ఫింగర్స్ని ఈ రెండిటి మీద ఇలా పెట్టాలి జస్ట్ ఇలా పెట్టాలి ఇక్కడ లెఫ్ట్ బటన్ అండ్ రైట్ బటన్ ఇవి రెండు ఉంటాయి లెఫ్ట్ బటన్ మీద ఈ ఫింగరు రైట్ బటన్ మీద ఈ ఫింగర్ ఉండాలి సో ఫింగర్ ఉన్న తర్వాత మీరు ఫస్ట్ ఎప్పుడైనా మౌస్ని ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు ఇవి రెండు నొక్కకుండా ఈ ఫింగర్స్తోనే మౌస్ని ఇలా 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 హ్యాండ్లోనే మూవ్ చేయడం నేర్చుకోండి అప్పుడు ఈ హ్యాండ్ని కదిలించుకోండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు హ్యాండ్ని ఇలా పెట్టి ఇలా 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 మూవ్ చేయండి ఇలా వచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో ముందు సిస్టమ్ ఆన్ చేయించుకోండి ఎందుకంటే స్టార్టింగే సిస్టమ్ ఆన్ చేసి ఎలా చేయాలి అనేది మనం నిదానంగా నేర్చుకుందాం ముందు ఇవన్నీ నేర్చుకున్నాక మీకు ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి సో ఇక్కడ చూడండి నేను మూవ్ చేస్తున్నాను కదా ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ స్క్రీన్ వైపు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద మౌస్ పాయింట్ మూవ్ అవుతుంది చూస్తున్నారా మీకు కనబడుతుందా ఓకే ఈ పాయింట్తో పైన టూల్ బాక్స్లో పెన్సిల్ ఉంటుంది మీకు బాగా కనపడాలి అంటే బ్రష్ కూడా తీసుకోవచ్చు ఇది ఓ బ్రష్ కనిపిస్తుందా బ్రష్ ఫస్ట్ మీరు నేర్చుకోవడానికి బ్రష్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు అది తీసుకోవడం ఎలా అని మీకు డౌట్ ఉందా ఏం లేదండి మౌస్ పాయింట్ అక్కడికి తీసుకెళ్ళేసి అక్కడ మౌస్ని పెట్టేసి మనకి ఇక్కడ లెఫ్ట్ బటన్ ఉంది కదా ఈ బటన్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేసి వదిలేయండి అంతే మనకి బ్రష్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ లెఫ్ట్ బటన్ ఉంది కదా ఈ లెఫ్ట్ బటన్ను నొక్కి పట్టుకొని ఈ ఫింగర్స్తోనే మౌస్ని ఇలా మూవ్ చేస్తూ నొక్కి పట్టుకొని ఇలా గీస్తే చూడండి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అదే ఈ ఫింగర్ని వదిలేశారనుకోండి ఇట్లా వదిలేసి మౌస్ను మూవ్ చేస్తే అక్కడ ఏం డ్రా అవ్వదు ఇక అది మీరు మనసులో పెట్టుకోండి ఒకసారి డ్రా చేయడం చూడండి మీరు ఏం డ్రా చేయాలి అంటే మీకు ఇష్టమైన తెలుగు పేర్లు
మీ భర్త పేరో లేకపోతే మీ భార్య పేరో మీ పిల్లల పేర్లో ఏ అయినా కానీ అవి తెలుగులోనే రాయడం నేర్చుకోండి. తెలుగులో రాయడం నేర్చుకుంటే అప్పుడేమవుతుందంటే మన తెలుగు అక్షరాలు ఎప్పటికైనా బాగా ఇలా గుండ్రంగా రకరకాలుగా ఉంటాయి. అది ఏబిసిడీలు అనుకోండి, ఇలా రాస్తే సరిపోతుంది. అంటే మన అక్షరాలని మనము గుండ్రంగా ఎలా మలుపులు తిప్పాలో నేర్చుకోవాలి అంటే ముందు తెలుగే నేర్చుకోవాలి. తెలుగు చాలా అందమైనది, మన మాతృభాష కాబట్టి తెలుగు. ఇలా తెలుగులో మనకి ఇష్టమైన పేర్లు అన్నీ డ్రా చేయండి. ఇలా ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేశారంటే ఫస్ట్ మీరు మౌస్ని మీకు నచ్చిన విధంగా ఎట్లా కావాలంటే అలా ఇలా 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 ఇట్లా 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 ఎట్లయినా కూడా మీరు ఆపరేట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మౌస్ని ఎలా మూవ్ చేయాలో నేను ఈ క్లాస్లో చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో పెయింట్లో ఉండే కమాండ్స్ ఏంటి, అవి మనం ఎలా నేర్చుకోవాలి, వాటన్నిటి గురించి చెప్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఇంకా ఏ క్లాస్లో టైం వేస్ట్ చేయను, ఈ ఫస్ట్ క్లాస్లోనే నేను చెప్పే కొన్ని సూచనలు మీరు పాటించాలి. నేను మీకు ఎంతవరకు అవసరమో నేను అంతవరకు నేను నేర్పిస్తాను. అక్కడ ఉన్న కమాండ్స్ అన్నీ మీకు చెప్పేసి అన్నీ మీ మైండ్లో పెట్టేసి ఏది ఎలా చేయాలో మీరు కన్ఫ్యూజ్ అవుతూ అలా తలబద్దలు కొట్టుకునే కంటే నాకున్న అనుభవంలో కంప్యూటర్ ఎంతవరకు నేర్చుకుంటే అవి మనకి ఎంతవరకు యూజ్ అవుతాయి అన్నదాన్ని నేను ఫిల్టర్ చేసి అంతవరకు మాత్రమే నేను మీకు నేర్పిస్తాను. సో మీకు ఇంకా ఏమేమి కోర్సులు కావాలి, యాక్చువల్గా నేను డిటిపి అండ్ ఫోటోషాపు అండ్ టాలీ ఇవన్నీ చెప్పగలను. మీకు మీరు ఏ కోర్స్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో అవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో కనుక నాకు తెలియచేసినట్లయితే మీకోసం నేను ఆ క్లాసులు కూడా ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెంటనే ఆ పక్కనున్న గంట సింబల్ని మాత్రం ప్రెస్ చేయండి. ఇంకా చివరిగా ఇంకోటి ఏంటంటే, మీకు ఈ కంప్యూటర్ కోర్స్ నేర్పించిన తర్వాత నేను అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్ చేయడం ఎలా అప్లోడ్ చేయాలి, వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ అసలు మనకి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఎలా పెట్టుకోవాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, మన సెల్లో ఏమేమి ఉండాలి మన ఫోన్లో, వీటన్నిటి గురించి నేను ఒక వీడియో కూడా తయారు చేస్తానండి. సో డోంట్ వరీ, మీరు ఏవైనా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలనుకుంటే తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.